నా పేరు వికాస్ గోరా అండి. నేను సేవ్ ద చిల్డ్రన్ సంస్థలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉంది. సో ఈ రెండు రాష్ట్రాలు ఇన్ఛార్జ్ నేను సేవ్ ద చిల్డ్రన్. సో విపత్తులు అంటే మనందరి కొత్త కాదు. ఎంతమంది కోస్టల్ ఆంధ్ర నుంచి వచ్చారు కేంద్ర మీ అందరూ అక్కడి నుంచే కదా. సో మీ డిజాస్టర్ గురించి చెప్పాల్సిన అంత కష్టం కూడా కాదు. సో ఇప్పుడు సైక్లోన్స్ ఫ్లడ్స్ మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు టీవీలో చూసి ఉండొచ్చు అవి ఏంటో మనందరికీ తెలుసు. కొంతమంది సో ఈ మొత్తం ఏరియా డిజాస్టర్ ప్రోన్ ఏరియా. సో మనకి డిజాస్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్ గా నేను చూస్తున్నది మేజర్గా ట్రైన్ ద ట్రైనర్ అనేది ఈ మూడు రకాలుగా చూసుకోవాలండి. ఒకటి మేజర్గా గ్లోబల్ సినారియో. అసలు ఇందుకు మనం విపత్తుల గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విపత్తులు కొత్త కాదు. అది ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ అని అన్నారు, దాని గురించి చదివిన వల్ల విశ్లేషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో యాజ్ టీచర్స్ అండ్ హెడ్ మాస్టర్స్ మీరు చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్లో. ఎందుకంటే ఇంటికన్నా క్వాలిటీ టైము పిల్లవాడు స్పెండ్ చేసేది స్కూల్లో. సో కన్స్ట్రక్టివ్ టైం ఒక చైల్డ్ స్పెండ్ చేసేది స్కూల్. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉంది, మనందరం ఒక అసంప్షన్తో పిల్లవాడిని స్కూల్ పంపిస్తాం. ఏమని స్కూల్ బస్ ఎక్కాక ఇంకా రావాలి అయిపోయింది అని వెళ్ళాం. కానీ ఈ ద స్కూల్ సేఫ్? నేను ఇందాక వల్నరబిలిటీ గురించి మాట్లాడాం మనందరం. ఆర్ వి నాట్ వల్నరబుల్? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు భూకంపం వస్తే ఏం చేయాలో ఎంతమంది తెలుసు అని చేయండి. Chance of survival is very less. Hardly 3 people will survive in this room. అంటే vulnerability అన్నది అందరూ vulnerability. ట్రైన్ ఎక్కాక ట్రైన్ గ్యారంటీగా డెస్టినేషన్ చేరుతుందా లేదో మనకు తెలియదు. We assume we are safe. అందుకోసం ఎక్కువ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఒక మిస్టేక్ ఒకటి ఉంది. డిజాస్టర్స్ అంటే రూరల్ స్లమ్ అలాంటి ఏరియాస్ అనుకుంటాం. డిజాస్టర్స్ అని ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా ఇంపాక్ట్ అవచ్చు డిజాస్టర్స్. నేను జపాన్ లో ఉండేవాడు, ఐ యూస్ టు స్టే ఇన్ జపాన్ ఇన్ కోబే ఒసాక. అక్కడ ఎర్త్క్వేక్ ప్రోన్స్ ఎవ్రీబడి హ్యావ్ టు పాస్ త్రూ ఎ డ్రిల్ ఎవ్రీ మంత్. అపార్ట్మెంట్ మనం ఉండే అపార్ట్మెంట్ లో ఎవ్రీ మంత్ డ్రిల్ కండక్ట్ చేస్తారు. ఎందుకని? యూ నీడ్ టు బి రెడీ. అంటే అర్థం ఏంటి? ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్. మీరు చెప్పినట్టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్స్, చిల్డ్రన్ వీళ్ళందరూ మోర్ వల్నరబుల్. బట్ డస్ నాట్ మీన్ వీఆర్ నాట్ వల్నరబుల్. ముసలి వాళ్ళు వల్నరబుల్, ఓల్డ్ పీపుల్ ఆర్ వెరీ వల్నరబుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్. ఎందుకని? నాకు నువ్వేం చెప్తున్నావే నాకు తెలియదా, నేను ఎంఏ చదివాను, సైక్లోన్ వస్తే నాకు తెలుసు, నేను చదివాను సైక్లోన్ గురించి అక్కడ చదవడం వేరు బతికి బయటపడడం వేరు. There is a difference in the way you look at survival. So, can you survive a disaster or not? It depends on how capacitated are you. Like, ఎంత నాలెడ్జ్ ఉంది అసలు సైక్లోన్ ఏం చేయాలి, ఎంత నాలెడ్జ్ ఉంది. సునామీలో చనిపోయింది ఎక్కువ మంది బయట నుంచి వచ్చిన టూరిస్టులు, లోకల్ వాళ్ళు చాలా తక్కువ మంది. గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూసినా కూడా సునామీలో ఎక్కువ మంది బయట వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే ఆ లోకల్ ఏరియా తెలియదు. కృష్ణా నదిలో మునిగి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడ ఊబుందని తెలియదు. జస్ట్ ఏదో ఒకసారి మన టూరిస్ట్ ఏరియాకి వచ్చారు, చక్కగా నది కనబడింది, దుఃఖేసారి తెలియదు. సో ఆ లోకల్ ఏరియా వల్నరబిలిటీ తెలియని వాళ్ళు ఎవరైనా వల్నరబుల్ అవుతారు. ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఏం కొట్టడానికి చెప్పడం మునిగి. సో మనం డిజాస్టర్స్ అనేది గ్లోబల్గా ఒకసారి చూద్దాం. సో ఆల్సో వెరీ ఇంపార్టెంట్, నేను డెఫినేషన్స్లోకి వెళ్ళాం ఎందుకంటే ఐ థింక్ ఇట్స్ బీన్ డిఫైన్డ్ క్వైట్ స్ట్రాంగ్. సో ఆ వల్నరబుల్ ఈజ్ యువర్ మీ, ఎవ్రీబడి ఈజ్ వల్నరబుల్. My child is more vulnerable. నా ఇద్దరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు. దెర్ ఈస్ నో గ్యారంటీ దే విల్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. కుంభకోణం స్కూల్ ట్రాజడీ గుర్తుందా మీరు? ఫైర్ ఫైర్ మిడ్ డే మీల్ ఫైర్. సో ఫైర్ లో ఏం చేస్తారు, ఏమైంది? వై వర్ సో మెనీ చిల్డ్రన్ యు నో వై డిడ్ దే డై ఇన్ కుంభకోణం?
టీచర్ కనుక్కొనేశారు. టీచర్ లాక్ ద డోర్, అందరు ఎక్కడ ఉండండి, నేను ఫైర్ ఇంజన్ తీసుకొస్తానని చెప్పారు. మీరందరూ మన ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ మీకు దెబ్బలు తగ్గుతాయి, మీరు అక్కడే రూమ్ లో ఉండండి, తప్పేసి వెళ్ళిపోయారు. సో పేరెంట్స్ అందరు ఏం ఇష్యూ చేసుకున్నారు, పంపించే స్కూల్ కి స్కూల్ సేఫ్. సో స్కూల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్. మీరు చాలా లైఫ్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయగలరు, చాలా లైఫ్స్ ని డిస్ట్రాయ్ కూడా చేయగలరు. సో అందుకోసం ఈ పిఓటి మేజర్ గా మీ మీద ఫోకస్ చేసింది. దానికోసం మీ ద్వారా డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ రీచ్ అవ్వచ్చు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో స్కూల్ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది దిస్ ఇయర్ సీరియస్ ఇనఫ్. ఈ ప్రివెన్షన్ ప్రిపేర్ స్లైడ్స్ ఎలాగైనా మీకు షేర్ ఇచ్చి, బట్ హౌఎవర్ ఇది గ్రాఫ్ చూద్దాం ఒకసారి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ట్రెండ్. రానున్న రోజుల్లో ఇంకా మనకి విపత్తులు పెరిగాయి. దిస్ ఇస్ స్టార్టింగ్ 1952 నుంచి. Only thing you see is increase in disasters. Increase in disasters. ఈ రూమ్ లో ఇప్పుడు డిజాస్టర్ హజార్డ్ మదాలు కూడా చేసి బేసిక్ కొంచెం తెలియాలండి తప్పకుండా. ఈ రూమ్ లో హజార్డ్స్ ఏంటంటే నేను ఇలా మాట్లాడితే వైరల్ తెలియపడుకోవచ్చు. సో ట్రిప్ ఇంజురీ, సో కేబులింగ్ సరిగ్గా లేకపోతే అది హజార్డ్. ఏసీ కింద పడిపోతే అది హజార్డ్. ఏసీ ఎలక్ట్రికల్ హజార్డ్ ఉంది రూమ్ లో. ట్రిప్ ఇంజిన్ హజార్డ్ ఉంది. షాక్, ఎలక్ట్రిక్ షాక్ ఉంది. ఇవన్నీ హజార్డ్స్. టిల్ సంబడి టచెస్ ఇట్ గెట్స్ ఎలక్ట్రిక్ షాక్, టిల్ దెన్ ఇట్ ఇస్ నాట్ ఎ డిజాస్టర్. వరల్డ్ లో 8 out of 10 యాక్సిడెంట్స్ ఎక్కడవుతాయి తెలుసా? ప్రపంచంలో ఎక్కువ మంది దెబ్బ తగిలించుకునే ప్రదేశం ఏంటి తెలుసు? Kitchen is the most dangerous place. Because in one place there are heavy hazards. మీరు అది కూడా మన ఏంటి ఈ రోజుల్లో కొత్తగా ఇల్లు కట్టుకున్నారు ఏం చేస్తామంటే లివింగ్ రూమ్ షుడ్ బి బిగర్ దాన్ కిచెన్. ఆ ఏముంది అక్కడ వంట చేస్తూ ఉంటారో మొదలు కూర్చుంటారు. దానికోసం ఎందుకంటే చిన్న కిచెన్ తయారు చేస్తారు. దాంట్లో గ్యాస్ సిలిండర్ కట్టింగ్ ఇక్కడ ఎలక్ట్రిక్ అన్నీ ఉంటాయి. 8 out of 10 యాక్సిడెంట్స్ ఇన్ గ్లోబల్ సినారియో హ్యాపెన్ ఇన్ కిచెన్. సో అందుకోసం మీరు విపత్తులు డిజాస్టర్ అంటే అసలు డిజాస్టర్ ఇంట్లోనే ఉంది. ఓకే, సో వీఆర్ ఆల్ ప్రోన్ టు డిజాస్టర్స్. సో డోంట్ థింక్ రూరల్ రిమోట్ విలేజెస్ అక్కడెక్కడో కొండ కింద ఉన్నవాళ్ళు కాదు. ఇది వికాస్ ఇస్ ఆల్సో ప్రోన్ టు డిజాస్టర్ ఇన్ హిజ్ ఓన్ హౌస్. సో డిజాస్టర్ ప్రిపేర్నెస్ అనేది మనందరికీ స్టార్ట్ అవ్వాలి. వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ అదర్స్. Trend and the expenses is becoming very expensive. APSDMA as a body was also started. Andhra Pradesh is very well known for disasters. Okay, we'll also talk about Andhra sovereignty a little later. So globally, disaster trend and increase of the vipparitam expenditure pettuna. Kutti Kobe earthquake lo $1 billion loss ayyadi. Japan lo bhukampam vachindi 1995 lo Kobe. That's the most expensive disaster ever that struck the world. దాని తర్వాత మనకి సునామీ అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే. సో డిజాస్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి, దానివల్ల ఎక్స్పెండిచర్ కూడా మోర్ ఆర్ లెస్ అప్ అండ్ డౌన్ వీఆర్ ట్రైయింగ్ టు సీ. గత రీసెంట్ ఇయర్స్ లో చూస్తే ట్రెండ్ ఇస్ ఆన్ ద రైస్. ఇట్స్ నాట్ న్యూ. ఇండియన్ సినారియో తీసుకుందాం. ఆర్ వి సేఫ్? భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అయినప్పుడు భోపాల్ ట్రైన్ స్టేషన్ లో మంచినీళ్ళు తాగిన వాళ్ళు కూడా డిఫార్మ్ గా పుట్టారు పిల్లలు. ప్రెగ్నెంట్ ఉమెన్ భోపాల్ ట్రైన్ స్టేషన్ ఉంటుంది కదా, మన భోపాల్ ట్రైన్ స్టేషన్ ఆగినప్పుడు అక్కడ కొలైల్లో నీళ్ళు తీసుకుని తాగిన వాళ్ళకు కూడా డిఫార్మిటీ, జనరేషనల్ డిఫార్మిటీ వచ్చింది. అంటే ఎవ్రీబడి ఇస్ వల్నరబుల్. దెర్ ఆర్ సమ్ డైరెక్ట్లీ వల్నరబుల్, సమ్ ఇండైరెక్ట్లీ వల్నరబుల్. ఇంట్రెస్టింగ్ సినారియో, కోస్టల్ ఆంధ్రా డ్రౌట్ ఎఫెక్ట్ అయ్యింది.
get 7 years of postponed out. రాయల్ సినిమా అటువే చూస్తే ఇదో మన ఆంధ్రప్రదేశ్ గా చూస్తుంటే మనం తెలంగాణ డౌట్ అనుకునేవాడు కాదు. మనకు కూడా ఫీవర్ హౌస్ ఎఫెక్టెడ్. ఆక్వా కల్చర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రౌట్. ఆక్వా కల్చర్ ఫెయిల్ అయినందుకు, ఆక్వా కల్చర్ ఫెయిల్ అయినందుకు దాని వలన ల్యాండ్స్ మీ అందరూ తెలిసింది అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. అది యాక్చువల్గా ఇట్ బికేమ్ ఎ మ్యాన్ మేడ్ డ్రౌట్ సినారియో. నాచురల్ బుందేల్ఖండ్ లాంటి ప్రదేశం కన్నా ఇది నాచురల్, ఇది మ్యాన్ మేడ్ వల్ల. ఒక ఫస్ట్ జనరేషన్ క్రాప్ కూడా రావట్లేదు కొంచెం. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ డిజాస్టర్స్ అనేది ఇట్స్ ఎవ్రీవేర్. సో దిస్ ఇస్ మోర్ ఆర్ లెస్ ది వల్నరబుల్ మ్యాప్ లో చూస్తే మన ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్ర తెలంగాణ రీజియన్స్ డ్రాట్ ప్రోన్. ఆల్మోస్ట్ బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ స్టార్మ్స్ అంటాం మనం. బాబ్ ఇస్ ద బాస్, బే ఆఫ్ బెంగాల్ ఇస్ ద బే ఆఫ్ స్టార్మ్స్. So we have seen more cyclones and floods here than any other place. Chala research change in our coast line. Did you see in 1977? November. Ninchi Pradok Kishkunte Kata Marubai Samaksanaru. Manu experience in almost every year some intense cyclone or flood to yedo kati something or other on a coastal communities experience in here. So Ankasman APSDMA role chala important. Indeed, it is a body which is connecting people, it is connecting schools, connecting district administration. It's a very important body to bring us all together on all common platform. So again, you disaster prone ga chustunte ela form avta ee theory anta manaku avasaram ledhu. This anyway the data will be shared to you globally. Manu kuda unnam. If you see India lo peninsular region kanta మనకి బే ఆఫ్ బెంగాల్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ యాక్టివ్ సైక్లోన్ ప్రోన్ రీజియన్. సో ఇండియా ఇస్ వాట్ యు అక్కడ చూస్తే మనకి ఈస్ట్ కోస్ట్ అంతా సైక్లోన్ ఎఫెక్టెడ్. ఈ విషయంలో వస్తే మనకి ఎన్డీఆర్ఎఫ్ హాస్ బీన్ వెరీ యాక్టివ్లీ ప్లేయింగ్. సో ఎన్డీఆర్ఎఫ్ రోల్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పాన్స్, రిలీఫ్, క్విక్ SOS, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దేర్. వి కెన్ గివ్ ఎ హోల్ లిస్ట్ ఆఫ్ దట్. But you can't take NDRF out of disaster response and this thing, because they are an integral part of saving lives. So coastal Andhra lo and coastal India lo, we are not new to cyclones, and this is something we need to understand. There are increasing cyclones because of lot of reasons. Manaki tree cutting, deforestation, mangrove destruction. మన గోదావరి సైడ్ వెళ్తే ఇదివరకు బ్రహ్మాండం ఉండేది, ఇప్పుడు స్లోగా అవన్నీ కట్ చేస్తున్నారు. అంటే విండ్ ని ఆపేవన్నీ స్లోలీ దే వి ఆర్ ఆవర్స్ డిస్ట్రాయింగ్. సో వి ఆర్ మేకింగ్ ఆవర్స్ మోర్ వల్నరబుల్. ఇదివరకు సైక్లోన్ అన్నది కోడూరు నాగేలంక అవినగడ్డ దగ్గర వరకు ఇంపాక్ట్ ఉండేది, ఇప్పుడు స్లోలీ ఇంకా దీనికి వస్తుంది. అంటే విజయవాడ వల్ల కూడా ఇంపాక్ట్ అవుతుంది. అంత పెద్ద విండ్ ఫోర్స్ పెరుగుతుంది ఎందుకంటే మధ్యలో ఆపే చెట్లు లేవు. So again, we are also vulnerable. Soil erosion, lot of things are there. So state wise, just there, we are the most vulnerable disaster prone states. Andhra Pradesh. So it is not, this is not new. West Bengal also experiences cyclones. So the other situation is there. So approximately 54 million population are at risk at 54 million population are risk to extreme cyclone, and 278 million population live in moderately high vulnerable regions. Ante koncham alla Vijayawada bank on ekkante cyclone path lo unde vaadu almost meeku 54 million population. And India wise iskunte it's also important in that US education people, it's important to understand the complexity of the whole disasters. So floods gurinchi chusthe mari ige manam kuda unnam map. So end of the day coastal areas lo and many urban floods ippu manam Vijayawada 2005 lo floods vachhi. In fact Vijayawada is also prone to floods. Hyderabad recent ga floods vachhi. So are we really safe? Yes and no. Is your house safe? Not at all. Is your house safe? మీ అందరు ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీఓటీ ట్రైన్ అవడానికి వచ్చారు. ఇప్పుడు ఎర్త్క్వేక్ వచ్చిందంటే మీ ఫ్యామిలీస్ ఏం చేస్తారు?
అందరూ ఎడ్యుకేటెడ్ మనం, వీఆర్ హెడ్ మాస్టర్స్, వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, డిగ్రీలు ఉన్నాయి మనకి, మంచి హోదాలో ఉన్నాం. మన ఫ్యామిలీ బతికి బయటపడాలి అవసరం లేదా? So that is where disaster preparedness and it doesn't start from government. It doesn't start from there, it starts from here, it starts from me. If I don't teach my children what to do in a disaster, I don't have a right to point at somebody else. So disaster preparedness and mani intlo mano educate cheyal mana family. Tarvata mana school pillalla ittellam chaala dooram untadu. Can start cheyali. Meer ye test chesina kuda disaster preparedness meeda first mee pillalni start cheyali. అప్పుడు యూ విల్ నో వాట్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఆఫ్ ప్రిపేర్నెస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈవెన్ ఆల్ దిస్ యూ విల్ గెట్ ఎనీవే డ్రౌట్ అండ్ ఆల్ దిస్ మ్యాపింగ్ వీఆర్ టోటలీ మన స్టేట్ కూడా ఉంది అక్కడ బ్రౌన్ కలర్ సో వీఆర్ అ మల్టీ హజార్డ్ స్టేట్ వెన్ ఇఫ్ యూ సీ ద హోల్ కోస్ట్ ఈస్ ప్రోన్ టు సైక్లోన్ స్కూల్ సేఫ్టీ అనేది హోమ్ టు స్కూల్ స్కూల్ టు హోమ్ అది స్కూల్ సేఫ్టీ అండి హోమ్ టు స్కూల్ స్కూల్ టు హోమ్ మొత్తం సైకిల్ అంతేగాని స్కూల్ సేఫ్టీ అంటే స్కూల్ ఒక సెపరేట్ ఎంటిటీ కాదు అక్కడ ఒక చోటే సేఫ్గా ఉంటే చాలా ఉంటారు ఈ ట్రాన్సిషన్లో ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి స్కూల్ బస్సెస్లో మీరు ఎన్నో కేసెస్ చూస్తుంటారు వినుంటారు సో ఇట్స్ ఎ టోటల్ కాంప్రహెన్సివ్ స్కూల్ సేఫ్టీ అంటే మేము టోటల్ సైకిల్లో సేఫ్ ద చిల్డ్రన్ ఆర్గనైజేషన్ లుక్స్ ఎట్ బోత్ హోమ్ టు స్కూల్ అండ్ స్కూల్ టు హోమ్ సో in terms of all kind of vulnerability but again we say earthquake also strong so it is also prone to earthquake Vijayawada is in zone Vijayawada is in you know in earthquake prone zone zone 3 so are we safe start from us and we will see how start from us and it will help us to know where we are again correct sir zone 3 ఫస్ట్ ప్రిపేర్నెస్ అనేది మీ మీ చేతిలో పిల్లలు ఉన్నారండి వెరీ ఫ్రెజైల్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ స్కూల్ని ఎలా సేఫ్గా పెట్టుకోవాలన్న దాని మీద ఈ టీఓటీ కూడా ముఖ్యంగా ఈ మంత్లో చేయడం కూడా ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం బికాస్ వన్ ఈజ్ ఇట్స్ ఎ సైక్లోన్ ప్రోన్ అండ్ ఫ్లడ్ ప్రోన్ పీరియడ్ నౌ జూలై అండ్ ఆగస్ట్ మధ్య విషయం ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి You are, I have 12 minutes left, thank you. So, let's come to Andhra Pradesh, wait another 2 more minutes, Andhra is totally prone to coastal vulnerability, in which we have 974 kilometers of coastline, we are totally exposed to coast-related disasters, right from cyclone, tsunami, coastal drought, coastal desertification, aquaculture disaster is one. Like that is misdirected developmental policies. That is also a disaster. So under our time lo aquaculture boom was on, we have invested a lot of money and quickly everybody started to spread. But there was no proper monitoring. That was also a reason why it became a big disaster. So 23% of the area we have covered by forests and 30% of the population is living in urban areas. So there is an urban risk also that is there in Andhra Pradesh for us. So mukhyanga mana pradasindi ante all these 44% of the state is prone to cyclones. So manandara schools almost are directly or indirectly are exposed to cyclones or related. Kada 100 samvatsaralu isukunte every year we had some cyclone or other in Andhra Pradesh and 103 cyclones be it intense or you know category wise isukunte cat 1 cat 2 cat 3 isukuna kuda then we still every year we had some cyclone or other heavy rains disrupted schools conditions so again on a river related flooding and that is there Andhra Pradesh is again in zone 3 as you rightly said so it is again prone to earthquake drought fires industrial accidents so we are almost like a bouquet of flowers anta kada the bouquet of disasters so mana preparedness kuda we need a comprehensive preparedness and mana comprehensive school safety so it's important to see this information will anyway be shared with you so
సో యూ కెన్ గో ఇన్ డీటెయిల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఎట్ రిస్క్ చూడండి దాంట్లో మనం ఉన్నాం కదా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రూరల్ పాపులేషన్ ఇట్ ఈస్ ఆల్సో ఐఎమ్ దేర్ సమ్వేర్ ఇన్ దట్ కేటగిరీ యాజ్ అన్ అవుట్సైడర్ ఐఎమ్ మోర్ ఎట్ రిస్క్ బికాస్ మై ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టేట్ ఈస్ నాట్ సో మచ్ సో మనం ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లుక్ ఎట్ అవర్ ఓన్ వల్నరబిలిటీ ఇన్ ది ఎంటైర్ సినారియో So all these maps will anyway be shared to you, all the cyclones that have affected AP and all that, even Divisima. So you see the most very intense cyclone prone and flood prone region. On this, interestingly Vijayawada, the Manandra we are all here, Vijayawada Guntur. I don't know whether you know this, Vijayawada is the only city in the world which is situated on the banks of two rivers and three canals. But Vijayawada went to Pilsen. తెలుగు ఏమంటారు అని మర్చిపోయి తెలుగు లాంగ్వేజ్ ఈస్ట్ కాల్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారా విజయవాడ ఈస్ కాల్ వెనీస్ ఆఫ్ ద ఈస్ట్ ఎందుకని బికాస్ ఇట్స్ ఆల్మోస్ట్ ద హోల్ సిటీ ఈస్ సిట్టింగ్ ఆన్ వాటర్ సో వల్నరబిలిటీ ఈస్ సంథింగ్ వెరీ వి ఎక్స్పోజ్ అవర్ సెల్ఫ్ If I am vulnerable, if I don't wear a helmet and drive. I am vulnerable if I don't wear a seat belt and drive. Somebody else can be vulnerable. It's here. In this scenario, a pregnant woman is more vulnerable. So, it's important for us as headmasters and as the entire body here that we need to recognize that disaster preparedness is a very important component for our state. And APSDMA and then the entire body is also working on this. In schools, again I would like to end on it. Schools are a place where learning, unlearning, relearning happens in a child. So it's a perfect place where you can put in drops, polio drops as well to awareness drops for delivery age. We need to go back and study. Western countries low, death rate chala takwa. Ippudu manaki AP lo disasters vachaka 1977 10,000 mandi chanipoyaru. 1977 నుంచి 2017 వరకు చూస్తే ఈ రీసెంట్గా 10,000 మంది చనిపోయింది ఏ డిజాస్టర్ లేదు కోసిలో కూడా 10,000 మంది చనిపోయారు ఎందుకంటే డెత్ టోల్ హ్యాస్ రెడ్యూస్డ్ థ్యాంక్స్ టు పీపుల్ లైక్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్స్ టు మీడియా గవర్నమెంట్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ప్రొయాక్టివ్ ఇంకోటి ప్రౌడ్గా మనం చెప్పుకోవాల్సింది ఆన్ ద ఎండింగ్ నోటీస్ ఏపీ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొయాక్టివ్ డిజాస్టర్ ఫోకస్ ఐ స్టిల్ రిమెంబర్ ఏ మండలైనా ఎఫెక్ట్ అయినా దాని మీద కలెక్టర్స్ ని ఎక్స్ట్రా కలెక్టర్స్ ని తీసుకొచ్చి దే యూస్ టు ప్లేస్ దెమ్ దేర్ అండ్ ఆఫ్ కోర్స్ నౌ వి హావ్ ఎన్ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ హియర్ విచ్ కెన్ బి లైక్ దట్ ఇన్ నో టైమ్ సో వి ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ వల్నరబుల్ పీపుల్ టు బి ఇంపాక్టెడ్ బై ఫ్లడ్స్ అండ్ టర్న్ ఇన్ టు డిజాస్టర్ ఇది ఆపేస్తున్నాం వి ఆర్ స్టాపింగ్ డిజాస్టర్స్ టు హ్యాపెన్ బికాస్ ఆల్ దీస్ అవేర్నెస్ ఇస్ టు స్టాప్ దట్ డిజాస్టర్ వల్నరబిలిటీ కెనాట్ బి రిడ్యూస్ సో ఈజీ ఎకనామిక్ వర్ణ కూడా అవ్వచ్చు దాని దళిత్ కమ్యూనిటీస్ దగ్గర ఆల్సో నేను అన్టచబుల్ కమ్యూనిటీస్ స్టే అవుట్ సైడ్ రిమోట్ విలేజెస్ వాళ్ళు దగ్గర ఎక్స్పోజ్ సో ఆ వల్నరబిలిటీ ఇంకా ఎక్కువ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయాలి కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టాపింగ్ యూ నీడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ అండ్ దిస్ ట్రైనర్ ట్రైనర్ ఈస్ ప్రైమర్లీ టు ఎడ్యుకేట్ ఆర్సెల్స్ ఎడ్యుకేటింగ్ ఎడ్యుకేటెడ్ ఇస్ వెరీ డిఫికల్ట్ బట్ స్టిల్ యూ నీడ్ టు బి ఓపెన్ టు లిసన్ because nobody is safe. Okay, thank you very much. Thank you, Vikas ji.